वेलकम टू जीएस अकाडमी तेलंगाना जियोग्रफी नुंडी क्वेश्चंस एक्सप्लेन चेसुकोवडं जरुगुतुंदी दानिकन्ना मुंदु तेलंगाना उद्यम चरित्रकु संबंधिंचिन पीडीएफ डिस्क्रिप्शन लो इव्वडं जरिगिंदी अक्कडिकि वेल्लि बै चेसुकोनि तीसुकोंडि क्वेश्चन लोकि वेल्लेटप्पुडु एव्री क्वेश्चन की आंसर नेनु चेप्पडानिकि मुंदे मीरे कामेंट चेयंडि फस्ट क्वेश्चन वच्चेसि పాండవుల గుట్టలు ఏ జిల్లాలో కలవు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలవు క్వశ్చన్ నెంబర్ 2 సాత్నాల గుట్టలు ఏ జిల్లాలో కలవు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆదిలాబాద్ జిల్లా క్వశ్చన్ నెంబర్ 3 మహబూబ్ నగర్ జిల్లాలోని కొండలకు గల పేరు ఏమిటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ షావాదు గుట్టలు క్వశ్చన్ నెంబర్ 4 బూజు గుట్టలు ఏ జిల్లాలో కలవు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మెదక్ జిల్లాలో కలవు క్వశ్చన్ నెంబర్ 5 మహబూబ్ గార్డ్స్ ఏ జిల్లాలో కలవు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నిర్మల్ జిల్లాలో కలవు క్వశ్చన్ నెంబర్ 6 నల్గొండ జిల్లాలోని కొండలకు గల పేరు ఏమిటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నందగిరి కొండలు క్వశ్చన్ నెంబర్ 7 రంగారెడ్డి జిల్లాలోని కొండలకు గల పేరు ఏమిటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాజకొండ గుట్టలు ఇంకో గుట్టలు గోల్కొండ గుట్టలు క్వశ్చన్ నెంబర్ 8 రాయగిరి గుట్టలు ఏ జిల్లాలో కలవు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యాదాద్రి భువనగిరి ఇక్కడ రామగిరి గుట్టలు వేరా రాయగిరి గుట్టలు వేరా రామగిరి గుట్టలు పెదపల్లిలో కలవు క్వశ్చన్ నెంబర్ 9 ఖమ్మంలోని కొండలకు గల పేరు ఏమిటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కనకగిరి గుట్టలు క్వశ్చన్ నెంబర్ 10 వికారాబాద్ జిల్లాలోని కొండలకు గల పేరు ఏమిటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనంతగిరి కొండలు క్వశ్చన్ నెంబర్ 11 నిర్మల్ జిల్లాలోని కొండలకు గల పేరు ఏమిటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహబూబ్ గార్డ్స్ క్వశ్చన్ నెంబర్ 12 రాచకొండ గుట్టలు ఏ జిల్లాలో కలవు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రంగారెడ్డి క్వశ్చన్ నెంబర్ 13 నందగిరి కొండలు ఏ జిల్లాలో కలవు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నల్గొండ జిల్లాలో కలవు క్వశ్చన్ నెంబర్ 14 రామగిరి గుట్టలు ఏ జిల్లాలో కలవు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పెద్దపల్లిలో కలవు ఇంతకుముందే చెప్పాను రాయగిరి వేరా రామగిరి గుట్టలు వేరా రామగిరి గుట్టలు పెద్దపల్లిలో ఉంటే రాయగిరి గుట్టలు యాదాద్రి భువనగిరిలో ఉంటాయి క్వశ్చన్ నెంబర్ 15 సిర్నపల్లి గుట్టలు ఏ జిల్లాలో కలవు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నిజామాబాద్ జిల్లా క్వశ్చన్ నెంబర్ 16 నాగకర్నూలు జిల్లాలోని కొండలకు గల పేరు ఏమిటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్
బి అమరాబాద్ గుట్టలు. క్వశ్చన్ నెంబర్ 17, కొత్తగూడెం జిల్లాలోని కొండల గల పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పాపికొండలు. క్వశ్చన్ నెంబర్ 18, మహబూబాబాద్ జిల్లాలోని కొండల గల పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కందికల్ గుట్టలు. క్వశ్చన్ నెంబర్ 19, రాఖీ గుట్టలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 13, జగిత్యాల జిల్లాలో కలవు. క్వశ్చన్ నెంబర్ 20, కేరా మేరీ గాడ్స్ ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలవు. క్వశ్చన్ నెంబర్ 21, యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొండల గల పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాయగిరి గుట్టలు. క్వశ్చన్ నెంబర్ 22, తెలంగాణలో జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో ఏ ఋతుపవనాల వలన వర్షం సంభవిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నైరుతి ఋతుపవనాల వలన సంభవిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 23, తెలంగాణలో అధిక వర్షపాతం సంభవించే జిల్లా ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆదిలాబాద్. క్వశ్చన్ నెంబర్ 24, తెలంగాణ రాష్ట్ర సగటు అత్యధిక ఉష్ణోగ్రత ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 44 డిగ్రీల సెంటీగ్రేడ్. క్వశ్చన్ నెంబర్ 25, రాష్ట్రంలో అతి ఎక్కువ వర్షపాతం అస్థిరత్వాన్ని గురయ్యే జిల్లా ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జోగులాంబ గద్వాల. క్వశ్చన్ నెంబర్ 26, రాష్ట్రంలో ఎన్ని వాతావరణ కేంద్రాలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 8 వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 27, తెలంగాణ ప్రాంతం ఏ అయనరేఖ మండలంలో విస్తరించి ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉత్తర అయనరేఖ ప్రాంతంలో విస్తరించి ఉంది. క్వశ్చన్ నెంబర్ 28, తెలంగాణలో అక్టోబర్ డిసెంబర్ మధ్యకాలంలో ఏ ఋతుపవనాల వలన వర్షం సంభవిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈశాన్య ఋతుపవనాల వలన సంభవిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 29, ఈశాన్య ఋతుపవనాల వలన తెలంగాణ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సిలేరు బేసిన్ ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 30, తెలంగాణలో అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 31, తెలంగాణలో సగటు వర్షపాతం సంవత్సరానికి ఎన్ని మిల్లీమీటర్లుగా ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 906.6 మిల్లీమీటర్లుగా ఉంది. అదే సెంటీమీటర్లు అయితే 90.6 సెంటీమీటర్లుగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 32, రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నాగర్ కర్నూల్ అలంపూర్. క్వశ్చన్ నెంబర్ 33, తెలంగాణలో నైరుతి ఋతుపవనాల వలన ఎంత శాతం వర్షపాతం కురుస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 80% వర్షపాతం కురుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 34, తెలంగాణ
తెలంగాణలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆదిలాబాద్. క్వశ్చన్ నెంబర్ 35. తెలంగాణలో అల్ప వర్షపాతం సంభవించే జిల్లా ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జోగులాంబ గద్వాల్ జిల్లా. క్వశ్చన్ నెంబర్ 36. తెలంగాణలో వాలు ప్రాంతాలలోను గుట్టల మధ్య భాగాలలోను ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏమి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చల్క నేలలు. క్వశ్చన్ నెంబర్ 37. నదీ ప్రవాహాల వలన కొట్టుకొని వచ్చిన మట్టి వలన ఏర్పడిన నేలలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఒండ్రు నేలలు. క్వశ్చన్ నెంబర్ 38. తెలంగాణ విస్తీర్ణంలో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించిన నేలలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నల్లరేగడి నేలలు. క్వశ్చన్ నెంబర్ 39. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండలకు గల పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అమ్రాబాద్ గుట్టలు. క్వశ్చన్ నెంబర్ 40. తెలంగాణలో నల్లరేగడి నేలలు రాష్ట్ర విస్తీర్ణంలో ఎంత శాతం కలవు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 25%. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.